ఆచర్లమండలం దుర్గి గ్రామంలో పట్టపగలు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు విగ్రహ విధ్వంసానికి పాల్పడిన సంఘటనను గిద్దలూరు తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనపై స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు అనేక దుష్ట కార్యక్రమాలు చేపట్టింది. మొట్టమొదట తెలుగుదేశం కార్యకర్తలపై దాడి చేసింది, నాయకులపై దాడి చేసింది, అక్రమ కేసులు బనాయించింది. ఇంకేవన్నీ అయిపోయి చివరికి పార్టీ నాయకుడు విగ్రహాలపై కూడా దాడి చేయడం హాస్యాస్పదంగానూ అసహ్యంగానూ కలిగిస్తుంది మా అందరికి కూడా. అసలు ఒక ఎన్టీ రామారావు అంటే తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక, తెలుగుదేశం వారి ఆత్మగౌరవానికి కాదు తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి ఒక నాయకుడి విగ్రహాన్ని పారగొట్టాలనేటువంటి ఆలోచన రావడం చాలా ఏహ్యమైనటువంటి చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గిద్దలూరు తెలుగుదేశం పార్టీ తరఫున, మా నాయకుడు అశోక్ రెడ్డి గారి తరఫున మేము ఇటువంటి చర్యల్ని ఖండిస్తూ భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలి. ఇది ఒక దుష్ట సాంప్రదాయం అయితే భవిష్యత్తులో వాళ్ళు వీళ్ళు తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే సాంప్రదాయాన్ని పాటిస్తే పరిస్థితి తీవ్రంగా మారుతుంది. ఇటువంటి అలవాట్లను ఆచారాలని ఇటువంటి పద్ధతుల్ని ప్రభుత్వం ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదు. వెంటనే దీన్ని ప్రభుత్వమే స్వయంగా కోరుకొని ముఖ్యంగా వైఎస్ జగన్ రెడ్డి కోరుకొని ఇత్తగి చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తాను. జై తెలుగుదేశం.